విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న బిడ్డిక ఆశాజ్యోతి ఉదయ్ కుమార్ దంపతుల ఇంటిలో సుమారు వారం రోజుల క్రితం బంగారం దొంగతనం జరిగింది। ఆ దొంగతనం కేసులో సుమారు 7 బంగారు గాజులు, 2 హారాలు, 1 గొలుసు మరియు ముద్ద బంగారం పోయినట్లు బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। తనదైన శైలిలో రంగంలోకి దిగిన పోలీసులు 3 రోజుల్లోనే ముద్దాయిలను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు। ఈ కాలంలోనే ఈ కేసును ఛేదించేందుకు ఎస్పీ రాజకుమారి అభినందించారు। స్టోలెన్ ప్రాపర్టీ తర్వాత వీడు చెప్పాడు, ఈ దొంగతనం నేను చేశానని చెప్పడం కూడా జరిగింది వాడితో। కాబట్టి వాడు కూడా 411 కింద వాడిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం కాబట్టి 2 ముద్దాయిలను కూడా మేము కోర్టుకు పంపిస్తున్నాం। ఈ దాంట్లో బొబ్బిలి సిఐ గారు మరియు స్టాఫ్, మా మేడం గారు ఇమీడియట్గా ఫస్ట్ పైన డిఎస్ పైన ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేసి రికవర్ చేయడానికి కూడా చాలా సాశక్తిగా ట్రై చేశారు। అదేంటే బొబ్బిలిలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత ప్రాపర్టీ పోవడం, ఇమీడియట్గా ముద్దాయి దొరకడం। ఆశాజ్యోతి వైఫ్ ఆఫ్ ఉదయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా టీచర్స్। ప్రస్తుతం ఏంటంటే నాయుడు కాలనీ మన బిడ్జి డౌన్లో దే ఆర్ రెసైడింగ్। అయితే లాక్డౌన్ కారణంగా వీళ్ళు ఏం చేశారంటే మార్చిలో వాళ్ళ ఇంటికి తాళం వేసి, అంటే అద్దెకుంటారు 5% పూర్వం వాళ్ళ నేటివ్ విలేజ్కి వెళ్ళారు। వెళ్ళిన తర్వాత ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఒకసారి ఇంటికి వద్దామని ఉద్దేశంతో 31 ఉదయం వచ్చారు లాస్ట్ మంత్ 31 ఒక 3 గాజులు ఇలా మా మదర్కి బాగలేదు అని ఇక్కడ అమ్మాడు। ఇమీడియట్గా 3 గాజులు కూడా ఇక్కడ బొబ్బిలిలో మనం రికవర్ చేసాము। తర్వాత ఈ ఆనందరావు దగ్గర సుమారు 7 తులాలు విలువ చేసినటువంటి హారం ఒక 4 గాజులు వాడు చెప్పాడు, నేను ఇలా దొంగతనం చేసినట్టు ఇమీడియట్గా బంగారం పట్టుకుని వచ్చే మా నర్సంపేటలో మనకు తెలిసిన షావుకారులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు కాబట్టి అమ్ముదామని ఆ రోజు ఏం చేశారంటే 29న నర్సంపేటలో సుమారు ఒక 3 గాజులు, ఒక ముక్క ఆనందకి తెలిసినటువంటి వాళ్ళ షావుకారి, వాడు కూడా షావుకారి ఇమీడియట్గా